మార్నింగ్ టు ఆల్. గత క్లాస్ లోపల మనము ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి అంశాల్లో వాటి యొక్క విభజన కానీ నేర్చుకున్నాం. ఆ విభజనలో భాగంగా సహజ అసంక్రమితకు సంబంధించినటువంటి అంశాలు లాస్ట్ క్లాస్లో అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అర్జిత అసంక్రమితకు సంబంధించినటువంటి అంశాలు చూద్దాం. ఈ అర్జిత అనేటువంటి పేరు లోపలనే అర్జించడము లేదా తీసుకోవడము అనేటువంటి అర్థం ఇస్తుంది. కాబట్టి ఏ జీవి అనేటువంటిది లేదా ఈ అసంక్రమిత అనేటువంటిది అర్జిత అసంక్రమిత అనేటువంటిది ఒక జీవి తన జీవిత కాలంలో ఎప్పుడు అర్జించుకున్నా లేదా వేరే నుండి తీసుకున్నప్పటికీ దాన్ని మనం ఏమంటున్నామంటే అర్జిత అసంక్రమిత అంటున్నాం. అంటే జీవి జీవిత కాలం లోపల ఏ జీవి అయినా సరే ఆ జీవి తన జీవిత కాలం లోపల వ్యాధికారక జీవులను తట్టుకునేటువంటి శక్తిని సమకూర్చినట్లయితే దాన్ని మనం ఏమంటున్నామంటే అర్జిత అసంక్రమిత అంటున్నాం. కాబట్టి జీవి తన జీవిత కాలంలో అర్జించేటువంటి శక్తిని లేదా వ్యాధి నిరోధకతను అర్జిత అసంక్రమిత అంటున్నాం. ఈ అర్జిత అసంక్రమిత అనేటువంటిది ప్రతి జనకాలకును ప్రత్యేకంగా కలిగి ఉంటుంది. అర్జిత అసంక్రమిత లోపల ప్రతి జనకాలు అనేటువంటివి ప్రత్యేకతను కలిగి ఉండడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి వ్యాధికారకమైనటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో ఆ జీవిని మనం ఏమంటున్నామంటే ప్రతిజనకము అంటున్నాం. వ్యాధికారకమైనటువంటి జీవిని అంటే వ్యాధిని కలిగించేటువంటి సూక్ష్మజీవులు లేదా పరమ జీవులు ఏవైనా సరే వాటిని ఏమంటున్నామంటే ప్రతిజనకము అంటున్నాం. అయితే ఈ ప్రతిజనకానికి స్పందించి వాటికి సంబంధించినటువంటి శక్తిని విడుదల చేసే దాన్ని ఏమంటున్నామంటే ప్రతిదేహము అంటున్నాం. కాబట్టి వ్యాధి సంక్రమణను ఎదుర్కొని నిర్మించడం కావాల్సినటువంటి ప్రతిరక్షకాలను విడుదల చేసే వాటిని ఏమంటున్నామంటే ప్రతిదేహాలు అంటున్నాం. కాబట్టి ప్రతిజనకం అంటేనేమో వ్యాధిని కలిగించేటువంటి కారకాలను, ప్రతిదేహం అంటే వ్యాధి కారకాన్ని ఎదుర్కొని దాన్ని నిర్మూలించటకు వ్యాధి నిరోధకతను కలిగినటువంటి దాన్ని ప్రతిదేహము అంటున్నాం. ఓకే, కాబట్టి అర్జిత అసంక్రమిత లోపల జీవితన జీవిత కాలంలో అర్జించేటువంటి వ్యాధి నిరోధకతను మనం ఏమంటున్నామంటే అర్జిత అసంక్రమిత అంటున్నాం. అయితే ఈ అర్జిత అసంక్రమిత లోపల ప్రతిజనకాలు అనేటువంటి ప్రత్యేకంగా ఉంటాయంటున్నాం. అదేవిధంగా ప్రతిజనకం అంటే ఏంటి అంటే వ్యాధికారక జీవులను కలిగి ఉంటే దాన్ని ప్రతిజనకం అంటున్నాం. ఈ ప్రతిజనకం అనేటువంటిది దేహంలోనికి ప్రవేశపెట్టినప్పుడు లేదా ప్రవేశించినప్పుడు దానికి ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేసేదాన్ని ప్రతిదేహం అంటున్నాం. ఓకే, కాబట్టి ఈ విధంగా అర్జిత అసంక్రమిత అనేటువంటిది ఇట్లాంటి లక్షణాలతో పాటు రెండు రకాలుగా వివరించడం అనేటువంటి జరుగుతుంది. అర్జిత అసంక్రమిత అనేటువంటిది చేసేటువంటి పనిని ఆధారంగా చేసుకుని అంటే ఉన్నటువంటి లక్షణాలను ఆధారంగా చేసుకుని మనం రెండు రకాలుగా విభజిస్తున్నాం. దాన్ని మనము సక్రియ అసంక్రమిత అంటున్నాం, నిష్క్రియ అసంక్రమిత అంటున్నాం. సక్రియ క్రియ అనేటువంటిది జరుగుతూ ఉంది, ఇక్కడనేమో నిష్క్రియ లోపల క్రియ అనేటువంటిది ఉండదు. కాబట్టి సక్రియ అసంక్రమిత అనేటువంటిది క్రియాశీల అసంక్రమిత అంటున్నాం. సక్రియ అసంక్రమిత ఇంకో పేరు ఏంటంటే క్రియాశీల అసంక్రమిత. క్రియాశీలము అంటే ఎప్పుడు కూడా యాక్టివేషన్లో ఉండడం, ప్రతిజనకాలకు ప్రతిరక్షకాలను లేదా ప్రతిదేహాలను ఉత్పత్తి చేస్తూ ఎప్పుడు ఎదుర్కొనేటువంటి శక్తిని శాశ్వతంగా కలిగి ఉండడం అనేటువంటిది జరుగుతుంది. దీన్ని మనం ఏమంటున్నాం అంటే సక్రియ అసంక్రమిత అంటున్నాం. ఓకేనా, తిరిగి సక్రియ అసంక్రమితను రెండు భాగాలుగా విభజించడం అనేటువంటి జరుగుతుంది. ఒకటి సహజ సక్రియ అసంక్రమిత అని లేదా కృత్రిమ సహజ అసంక్రమిత అంటున్నాం. అయితే సహజ సక్రియ అసంక్రమిత లోపల క్రియ అనేటువంటి శాశ్వతంగా ఉంటుంది. నెక్స్ట్ దానిలో ఉండేటువంటి వ్యాధి నిరోధకత కానీ శాశ్వతంగా రావడం అనేటువంటి జరుగుతుంది. అసంక్రమిత లోపల జీవి అనేటువంటిది శాశ్వతంగా ఏర్పడి ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా కృత్రిమ సహజ అసంక్రమిత లోపల జీవికి కృత్రిమంగా కొన్ని లక్షణాలు లేకుంటే లేదా ప్రతిజనకాలు లేకుంటే ప్రతిజనకాలను కృత్రిమంగా పంపించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి సహజ సక్రియ అసంక్రమిత లోపల క్షయవ్యాధిని ఉదాహరణ చెప్తున్నాం. అయితే ఈ క్షయవ్యాధి అనేటువంటిది మనకు మైక్రోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ నుంచి రావడం అనేటువంటిది జరుగుతుంది. దీన్నే టీబీ అంటున్నాం.
కాబట్టి ఈ మైక్రోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ ని వ్యాధి ఉన్నటువంటి జీవుల నుండి సేకరించి వ్యాధి వచ్చినటువంటి జీవులకు గనుక ప్రతిపాదిస్తే లేదా ఇంజెక్షన్ రూపంలో ఇస్తే వ్యాధి నయం కావడం అనేటువంటిది జరుగుతుంది అంటే సిద్ధంగా ఇది ఒక జీవి నుండి ఇంకో జీవికి ట్రాన్స్ఫర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది నెక్స్ట్ కృత్రిమ సహజ సంక్రమిత లోపల దీన్ని టీక రూపంలో ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది లేదా దీనికి ఉదాహరణ ఏంటంటే పోలియో ఆంథ్రాక్స్ వ్యాధి అని బీసీసీ వ్యాధి అని ఎగ్జాంపుల్ చెప్తున్నాం దీనికి కృత్రిమంగా అంటే సహసిద్ధమైనటువంటి అయినప్పుడు కూడా మనం కృత్రిమంగా తయారు చేసి పోలియో వ్యాధికి టీకాని ఇవ్వడం అదేవిధంగా బీసీసీని మరి ఆంథ్రాక్స్ వ్యాధికి టీకాని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి కృత్రిమ అసంక్రమణ సహజ సంక్రమిత లోపల ఉండేటువంటి ప్రతిరక్షకాలు దేని రూపంలో ఉంటాయంటే టీకాల రూపంలో ఉండడం జరుగుతుంది నెక్స్ట్ నిష్క్రియ అసంక్రమిత క్రియ అనేటువంటిది ఉండదు లేదా తక్కువగా ఉంటుంది క్రియ పూర్తి ఉండదంటే తక్కువగా ఉంటుంది అంటున్నాం కాబట్టి అసంక్రమిత చెందినటువంటి జీవిలోనికి అసంక్రమిత ఏ జీవికి అయితే ఉందో ఆ జీవి నుంచి అసంక్రమిత లేని జీవికి ప్రతిరక్షకాలను తీసుకొని పోయి అసంక్రమితను కల్పిస్తే దాన్ని మనం ఏమంటున్నాం అంటే నిష్క్రియ అసంక్రమిత అంటున్నాం అంటే అసంక్రమిత చెందినటువంటి జీవి నుంచి ఏ జీవి అయితే అసంక్రమిత చెంది లేదా ఇమ్యూనిటీ కలిగి ఉందో ఆ జీవి నుండి ప్రతిరక్షకాలను తీసుకుని అసంక్రమిత లేనటువంటి జీవికి ఇవ్వడాన్ని మనం ఏమంటున్నాం అంటే నిష్క్రియ అసంక్రమిత అంటున్నాం దీన్ని కూడా మనము ఈ నిష్క్రియ అసంక్రమిత అనేటువంటిది స్వల్పకాలికంగా ఉండేటువంటి అసంక్రమిత లేదా కొన్ని రోజులు మాత్రమే దీన్ని ఇది ఉండడం అనేటువంటిది జరుగుతుంది అంటే దాని కాల పరిమితి అనేటువంటిది స్వల్పకాలంగానే ఉంటుంది నెక్స్ట్ దీనిలో కూడా మనం రెండు రకాలుగా విభజిస్తాం ఒకటి సహజ నిష్క్రియ అసంక్రమిత కృత్రిమ నిష్క్రియ అసంక్రమిత అంటాం ఈ సహజ నిష్క్రియ అసంక్రమిత లోపల ఈ అసంక్రమిత అనేటువంటిది తల్లి నుండి నెక్స్ట్ సంతతికి పోవడం అనేటువంటిది జరుగుతుంది సహజ నిష్క్రియ అసంక్రమిత లోపల తల్లి నుండి సంతతికి ఈ అసంక్రమిత అనేటువంటిది వ్యాపిస్తుంది ఇంకొకటి ఇందులో ఉండేటువంటి ప్రతిలక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి తల్లి నుండి శిశువుకు పోవడం అనేటువంటి జరుగుతుంది జరాయువు అనేటువంటి అవయవం ద్వారా కాబట్టి జరాయువు నుండి తల్లిలో ఉండేటువంటి ప్రతిలక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి శిశువుకు లేదా పిండానికి పోవడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఈ విధంగా తల్లి నుండి సంతతికి అసంక్రమిత అనేటువంటిది వస్తుంది అదేవిధంగా శిశువుకు పాలు ద్వారా తల్లిలో ఉండేటువంటి తల్లిలో ఉండేటువంటి ప్రతిరక్షకాలు ఏవైతే ఉన్నాయో అవి పాల ద్వారా తన శిశువుకు పంపించడం అనేటువంటిది జరుగుతుంది ఈ విధంగా జరిగితే దాన్ని ఏమంటున్నామంటే సహజ నిష్క్రియ అసంక్రమిత అంటున్నాం నెక్స్ట్ కృత్రిమ నిష్క్రియ అసంక్రమితలు కనుక చూసినట్లయితే రోగ నిరోధకత లేనటువంటి వ్యక్తికి రోగ నిరోధకత కలిగినటువంటి వ్యక్తి నుంచి మనము ప్రతిరక్షకాలను గ్రహించడం అనేటువంటిది జరుగుతుంది అంటే ఒక వ్యక్తికి రోగ నిరోధకత అనేటువంటిది లేదు లేదా ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది లేదు ఆ ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది ఉన్నటువంటి వ్యక్తి నుంచి లేనటువంటి వ్యక్తికి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి దీన్ని మనం ఏమంటున్నామంటే ఎగ్జాంపుల్ ఏమిటంటే పాము కాటుకు మందు ఇవ్వడం ఓకేనా పాము కాటుకు ఆల్రెడీ వ్యాక్సినేషన్లో ఇమ్యూనిటీ అనేటువంటిది ఉంటుంది అది ఆ వ్యక్తి లోపల ఆ ఇమ్యూనిటీ లేకుంటుంది కాబట్టి పాము కాల్చినటువంటి వ్యక్తికి మందు ఇవ్వడం వల్ల ఆ ప్రతిరక్షకాలు పోయి దాన్ని నిష్క్రియంగా పనిచేయడం అనేటువంటిది చేస్తాం విషయాన్ని కాబట్టి ఈ విధంగా అర్జిత అసంక్రమితను మనము ఒక జీవి తన జీవితకాలం లేదొక దశలో ప్రతిరక్షకాలం కలిగి ఉంటే లేదా వ్యాధి నిరోధకం కలిగి ఉంటే దాన్ని అర్జిత అసంక్రమిత అంటున్నాం ఇందులోపల ప్రతిజనకాలం అనేటువంటి ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది అదేవిధంగా వ్యాధికారక జీవి అయినటువంటి దాన్ని ప్రతిజనకం అంటున్నాం వ్యాధికారక జీవులకు ప్రతిరక్షకాలను ఇస్తే దాన్ని ప్రతిదేహం అంటున్నాం ఇది చేసినటువంటి పనిని ఆధారంగా చేసుకుని రెండు రకాలుగా విభజిస్తున్నాం ఒకటి సక్రియ అసంక్రమిత నిష్క్రియ అసంక్రమిత తిరిగి సక్రియ అసంక్రమితను సహజ సక్రియ అసంక్రమితగాను అదేవిధంగా కృత్రిమ సహజ అసంక్రమితగాను విభజించడం అనేటువంటిది జరుగుతుంది నెక్స్ట్ నిష్క్రియ అసంక్రమిత కూడా అసంక్రమిత చెందినటువంటి జీవి నుంచి ప్రతిరక్షకాలను తీసుకొని
అసంక్రమణత లేనటువంటి జీవికి ఇస్తున్నాం కాబట్టి ఇలాంటి అసంక్రమణత స్వల్పకాలికంగా ఉంటుంది. అదేవిధంగా దీన్ని కూడా మనం చేసేటువంటి క్రియను ఆధారం చేసుకుని రెండు రకాలుగా ఉంటుంది. సహజ నిష్క్రియ అసంక్రమణత, కృత్రిమ నిష్క్రియ అసంక్రమణతగా విభజించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్.